జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం చింతకాని క్రాస్ రోడ్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీసీ ఎక్స్ చైర్మన్ రాజేష్, మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్ మంత్రి మల్లయ్య, చింతకాని సర్పంచ్ ఎండీ ఫిరోజీ ఖాన్, ఎంపీటీసీలు సమ్మయ్య భాస్కర్, ఉప సర్పంచ్ సంతోష్, కాటారం మండల యూత్ అధ్యక్షుడు సందీప్, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక కాటారం చౌరస్తాలో మాన్యులు, గౌరవనీయులు, కీర్తి శేషులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా వ్యవహరించినటువంటి కీర్తి శేషులు శ్రీపాదరావు గారి యొక్క 82వ జయంతిని పురస్కరించుకొని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాసనసభ స్పీకర్గా, అదేవిధంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతానికి తీసుకువచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని, వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని అనేక విధాల అభివృద్ధి చేసిన ఘనత స్వర్గీయ శ్రీపాదరావు గారిది అని చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. ఈరోజు వారి యొక్క 82వ జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క మారుమూల ప్రాంతమైన ఈ యొక్క కాటారం మండలం ప్రారంభించుకొని కాటారం, మాదేపూర్, మాముతారం మండలాలతో కలుపుకొని రింగ్ రోడ్డు ప్రతిపాదన తీసుకువచ్చి అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఈ యొక్క రింగ్ రోడ్ను శాంక్షన్ చేసిన ఘనత స్వర్గీయ శ్రీపాదరావు గారి యొక్క ఘనతే అని ఈ సందర్భంలో చెప్పుకోవాలి. అదేవిధంగా వారి అడుగుజాల్లో వారి యొక్క ఆశయ సాధనలో భాగంగా వారి తనయులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంత అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నిరంతరం మంచిని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, వారి శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు. ఈ వారికి కాటారం మండల కాంగ్రెస్తో పాటు యావత్ మంచి నియోజకవర్గ ప్రజలు వారి ఆశయ సాధనలో మేమంతా వారి ఎంట నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.